మే నెలలో యాదాద్రి ఆలయ పునః ప్రారంభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు యాదాద్రిలో దాదాపు ఆరు గంటల పాటు పర్యటించిన సీఎం పనులు తొంభై శాతానికి పైగా పూర్తవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగే విధంగా విద్యుదీకరణ పనులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అద్భుత శిల్పకళ సంపదతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో పైన ఆలయానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి బాలాలయానికి వెళ్లారు ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు లక్ష్మీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో పెద్దగుట్టపైన ఆలయగిరికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి బాలాలయానికి వెళ్లారు ముఖ్యమంత్రికి ఆలయాధికారులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రధాన ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఉత్తరం వైపున పచ్చదనం కోసం చేపట్టిన పనులను పరిశీలించారు ఆర్కిటెక్ట్ ఆనంద సాయి స్థపతి ఆనంద సాయి వేలు ఈవో గీతారెడ్డి పనులను సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రికి తెలియజేశారు యాదాద్రి ఆలయ ప్రాంగణమంతా కలియదిరిగిన సీఎం పునర్నిర్మాణాలను పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు మే నెలలో ఆలయం పునప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు ఆలయం చుట్టూ ప్రహరికి మరింత శోభను ఇచ్చేలా ప్రాచీన చిత్రకళ అలంకృత రూపం ఉండేలా కంచుతో సుందరంగా తీర్చిదిద్దాలన్నారు దేవాలయ ముందు భాగం తీర్చిద్దాలన్నారు ప్రాచీనత నవీయత్తో పాటు దైవ సందర్శకులకు వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించేలా చూడాలన్నారు ప్రహ్లాదుడు నారసింహుని చరిత్ర తెలియపరిచే శిల్పాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించాలని సీఎం ఆదేశించారు విశాలంగా నిర్మించాలని సూచించారు మూల విరాట్కు అభిషేకం చేసే సమయంలో భక్తులకు స్పష్టంగా కనిపించేలా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలన్నారు గర్భగుడి ముందు ధ్వజస్తంభాన్ని హనుమాన్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసిన తంజావరు చిత్త ముఖ్యమంత్రి పరిశీలించారు నృసింహస్వామి గర్భగుడిలో సీఎం పూజలు చేశారు బంగారు తాపడం దేవతామూర్తులను పరిశీలించారు ఆండాళ్ అమ్మవారి గుడిని పరకామణిని పరిశీలించారు మూల విరాట్ దైవ దర్శనానంతరం ఆనవాయితీగా వస్తున్న క్షేత్రపాలకుని దర్శనం కొనసాగించాలన్నారు అత్యద్భుత కళాఖండాల్ని తీర్చిదిద్దుతున్నప్పుడు హడావుడి పడకూడదన్నారు అని సీఎం స్పష్టం చేశారు తిరుపతి తరహాలో స్వామివారికి సేవలందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు స్వచ్ఛత పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలన్నారు ఈవో కార్యాలయాన్ని స్వామివారి పల్లెకి గద్దెను అద్దాల మండపాన్ని పరిశీలించారు రేరింగ్ పనులను చూసి సీఎం మెచ్చుకున్నారు అద్దాల మండపాన్ని అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా తీర్చిదిద్దాలన్నారు అవసరమైతే చైనా సందర్శించి అక్కడ ఏడు కిలోమీటర్ల దూరం లైట్లతో నిర్మించిన మాల్ ను ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించాలని సీఎం ఆదేశించారు బంగారు తాపడం చేసిన కళశాలు విగ్రహాలు నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు యాదాద్రిలో గెస్ట్ హౌస్ లిఫ్ట్లు పూర్తి కాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు పూరి జగన్నాథ ఆలయం తరహాలో రిటైర్ అయిన పూజారులు పేద బ్రాహ్మణులకు భృతికి చర్యలు తీసుకోవాలన్నారు పూరి ఆలయాన్ని సందర్శించాలని సూచించారు శివాలయాన్ని దర్శించిన సీఎం కేసీఆర్ రుత్విక్కుల కోసం మండపం బాగా కట్టారని ఇచ్చారు యూ కాంప్లెక్స్ లో శ్లోకాలు భక్తిగీతాలు వినిపించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు స్వామివారి పుష్కరణిని పరిశీలించిన సీఎం స్నానం చేసే భక్తులకు సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువుగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు శిల్పులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు గుడికింద ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏసీ ప్లాంట్ గ్యాస్ గోదాములను కొండ దిగువన పచ్చదనం పెంచేందుకు చేపట్టిన పనులకు కాలనీ నిర్మాణ పనులకు సీఎం కేటీఆర్ పరిశీలించారు రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది అధికార విపక్షాలకు చెందిన నేతలు ప్రజాక్షేత్రంలో నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు శాసనమండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి ప్రజలకు సేవ చేసేవారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కేంద్రం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తోందని హైదరాబాద్ సన్నత్నగర్లో తలసాని ఆరోపించారు పై పోరాడేందుకు ఎల్లప్పుడూ ముందుంటారని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించారని వాణిదేవి ఓటర్లను అభ్యర్థించారు తెరాస శాసనమండలి అభ్యర్థి భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో పల్లా రాజేశ్వరరెడ్డి ఉదయం నడకకు వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు ఈ అన్ని అంశాలు అడ్రస్ చేయాలంటే ఒక ప్రభుత్వమే చేసిన తప్ప ఏ ఇండివిజువల్ కూడా చేయడానికి సాధ్యం కాదు ఓన్లీ అది రాష్ట ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కాబట్టి అది ప్రభుత్వమే చేయడానికి సాధ్యమైన తప్ప వేరే వాళ్ళకి కాదు తెలంగాణకు అన్యాయం చేయడం భాజపాకు అలవాటైందని తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు ఐటీఆర్ తరహాలోనే రైల్వే కోచ్ ప్రాజెక్టుకు భాజపా మంగళం పాడేలా ఉందన్నారు కోచ్ ఫ్యాక్టరీ కోసం ముఖ్యమంత్రి పలుమార్లు కేంద్రాన్ని కోరారని నూట ఎకరాల భూమిని అప్పగించామన్నారు కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్రానికి దక్కాల్సిన రాజ్యాంగబద్దమైన హక్కన్న కేటీఆర్ పార్లమెంటులో ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం భాజపాకు లేదన్నారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు సాధనలో భాజపా తెరాస విఫల్యం చెందాయని విమర్శించారు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం జిల్లా న్యాయస్థానంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిరుద్యోగ ప్రతి ఇవ్వకుండా ప్రభుత్వం యువతను దగా చేస్తోందని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ ఏమైందని ప్రశ్నించారు సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా ఎమ్మెల్సీ బలలో దిగినట్లు తెదేపా అభ్యర్థి

ముందుకు రావాలని చెప్పని ప్రభుత్వం అనేక డిమాండ్ చేసినాం అది ఫిట్మెంటే కావచ్చు డిఎన్ఏ కావచ్చు కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమే కావచ్చు ప్రభుత్వం అన్ని కూడా హామీలు విస్మరించింది రెండు పట్టభద్రుల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు పోలింగ్ అవసరమైన జంబో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ గోదాములో ఉన్న బాక్సులను పదకొండు జిల్లాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు కొత్తగా ఆరు వందల డబ్బాలను తయారు చేస్తుండగా మరో వెయ్యి బాక్సులను వేర్వేరు ప్రాంతాల నుంచి సమకూర్చుతున్నారు మొత్తం ఏడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఐదు లక్షలకు పైగా ఓటర్లు ఓటుకు వినియోగించుకోనున్నారు పోలింగ్ కేంద్రానికి రెండు చొప్పున సుమారు పదహారు వందల బ్యాలెట్ పెట్టెల అవసరమని అధికారులు అంచనా వేశారు ఎన్నికల బరిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దినపత్రిక పరిమాణంలో బ్యాలెట్ పత్రాలకు సిద్ధం చేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ గోదాములోని జంబో బ్యాలెట్ పెట్టెలను కమిషన్ ఆదేశాల మేరకు తరలిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు జంబో బ్యాలెట్ బాక్సులు మన దగ్గర ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు పదకొండు జిల్లాలకు పంపే ప్రక్రియ మనం చేపడుతూ ఉన్నాం ప్రతి జిల్లాకి ఇక్కడ నుంచి వారు ఒక్కొక్క జిల్లాకి కొన్ని నెంబర్లు చేయడం జరిగింది సో అవన్నీ కూడా నెంబరింగ్ వేస్తూ ఉన్నాం అట్లా వాటిని కొద్ది శుభ్రపరుస్తూ ఉన్నాం మొత్తం మనకి ఎనిమిది వందల పంతొమ్మిది బాక్సులు మన అందుబాటులో ఉన్నాయి ఎనిమిది వందల పంతొమ్మిది బాక్సుల్ని మనం చు పదకొండు జిల్లాలకి పంపిస్తూ ఉన్నాం మహాశివరాత్రి హోలీ మినహా ఈ నెలలోని అన్ని రోజులు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు పనిచేయనున్నాయి ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రిజిస్టేషన్ స్టాంపుల శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలిశారు అతి తక్కువ సమయంలోనే శాఖలోని అన్ని స్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినందుకు సీఎం కేసీఆర్ సీ సోమేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు రిజిస్టేషన్లకు ఉన్న డిమాండ్ ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఈ నెలలోని అన్ని ఆదివారాలు రెండో శనివారం పనిచేస్తామని సంఘం ప్రతినిధులు సిఎస్ కు విన్నవించారు గత రెండు నెలలుగా ఉద్యోగులు బాగా పనిచేశారని సీఎస్ సోమేశ్ కుమార్ అభినందనలు తెలిపారు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట పడాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అనేక మంది కోర్టులకు వస్తున్నారన్న కోర్టు ఈ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జేహెంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించింది అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందన్న కోర్టు ఇలాంటి నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది నిర్లక్ష్యం చేసిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది రెండు వేల పంతొమ్మిదిలో అక్రమ నిర్మాణాలు ఎన్ని గుర్తించారు ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఆదేశించింది స్టే తొలగించాలని కోర్టులో పిటిషన్లు ఎన్ని వేశారో తెలిపాలన్న కోర్టు అలా పిటిషన్లు వేయకుంటే కారణాలు తెలపాలని ఆదేశించింది తదుపరి విచారణ ఏప్రిల్ పదిహేనుకు వాయిదా వేసింది రాష్ట్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సగం పోస్టులు ఖాళీ ఉంటే సత్వర న్యాయం ఎలా అందుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది రాష్ట్రంలోని కోర్టుల్లో పీపీలు పూర్తిస్థాయిలో లేరన్న వాద్యంపై విచారణ చేపట్టింది నేర విచారణ ప్రక్రియకు పీపీలే వెన్నెముకలని ధర్మాసనం వ్యాఖ్యానించింది పీపీల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని పేర్కొంది రాష్ట్రంలో నాలుగు వందల పద్నాలుగు పీపీ పోస్టులు ఉండగా రెండు వందల పన్నెండు భర్తీ అయ్యాయని మరో రెండు వందల వరకు ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు చర్చలు జరుగుతున్నాయని సిఎస్ న్యాయశాఖ కార్యదర్శితో అడ్వకేట్ జనరల్ సమావేశమయ్యారని వివరించారు సమావేశాలు చర్చలు కాదని ఫలితాలేమిటో చూపించారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తిస్థాయి డైరెక్టర్ను కూడా నియమించారని హైకోర్టు తెలిపింది రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసింది ఆర్టీసీలో సంక్షేమ మండలి ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పిన మాటలను యాజమాన్యం అగౌరపరుస్తోందని టీఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఆరోపించారు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు కార్మికుల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్త సర్కులర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రం వచ్చిన తర్వాత హక్కులు కోల్పోయారని పేర్కొన్నారు ఈ నెల ఐదు తర్వాత పీఎఫ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు కార్మికులను సమాయత్తం చేసి సంఘాలు ఉండాలా వద్ద రెఫరెండం పెడతామని అన్నారు ఆర్టీసీకి వెంటనే పూర్తిస్థాయి ఎండీని నియమించాలని డిమాండ్ చేశారు న్యాయవాదుల దంపతులు వామన్ రావు హత్య కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగియడంతో ముగ్గురిని మంతని కోర్టులో హాజరుపరిచారు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున మరో ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు అంతకుముందు కని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరిచారు పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద గత నెల పదిహేడున వామన్ రావు నాగమణిని కొడవలతో పాశవికంగా నరికి చంపిన కేసులో ముగ్గురు నిందితులు కుంట శ్రేణు కుమార్ చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా బిట్టు శ్రేణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హత్యకు వాడిన కత్తులను పార్వతీ బ్యారేజీ నుంచి వెలికి తీయించిన అధికారులు బుధవారం హత్యకు ముందు రెక్కి నిర్వహించిన తీరుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు నిందితుల వారం రోజుల కస్టడీ మిగియడంతో కోర్టులో హాజరుపరిచారు మరో నిందితులు బిట్టుశ్రీను పోలీసు కస్టడీ కొనసాగుతోంది మెదక్ జిల్లా అజంపుర కాలనీలో విషాదం జరిగింది ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని తల్లి కుమార్తె మరణించారు తిమ్మానగర్ కు చెందిన గట్టయ్య సిఆర్పిగా విధులు నిర్వహిస్తున్నారు కొంతకాలంగా కుటుంబంతో కలిసి అజంపూరాల్లో నివాసం ఉంటున్నారు గట్టయ్య యథావిధిగా విధి నిర్వహణ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు అతడి భార్య రేవతి ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పు అంటుకుంది ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె కుమార్తె ఆధ్యాకు మంటలు వ్యాపించి ఇద్దరు మృతి చెందారు వారి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సహాయక చర్యలు చేపట్టేలోపు ఇద్దరు ారు మృతదేహాలను శివపరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకి చెందిన మజ్జుబాయ్ అనే మహిళ చిన్న కుమారుడు అరవింద్తో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కుమారుడితో బయటకు వెళ్లిన ఆమె గ్రామంలోని బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది మృతురాలి భర్త పదేళ్ల క్రితమే చనిపోగా ఇటీవలే పెద్ద కుమారునికి వివాహం జరిగినట్లు తెలుస్తోంది కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు మృతదేహాలను ఈతగాళ్లతో బయటకు తీయించిన పోలీసులు మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగముతుల స్వామి జాతర ఇవాళతో ముగియనుంది ఆలయ హక్కుదారులు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు జాతర ప్రారంభానికి ముందు లింగమంతుల స్వామి అలంకరణ కోసం సూర్యాపేటకు చెందిన వారు తెచ్చిన మకరతోరణం తరలింపుతో జాతర ముగియనుంది లింగమంతుల స్వామి గుడిపైన పసిడి కుండను తిరిగి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మకరతోరణం తరలింపునకు ముందు లింగమంతుల స్వామికి బోనం చెల్లించారు స్వామివారి కూతురైన చౌడేశ్వరి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు జాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు పశ్చిమ బంగాల్ శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు శివసేన సమాజ్వాదీ పార్టీలు మద్దతు ప్రకటించాయి ఈ మేరకు రెండు పార్టీలు అధికారికంగా వెల్లడించాయి ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని మమతా బెనర్జీ ఒంటరి పోరాటానికి మద్దతుగా లడుస్తున్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్లో పేర్కొన్నారు పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత సీఎం ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బంగాల్లో మమతకు వ్యతిరేకంగా అనేక కుట్రలు జరుగుతున్నాయని రౌత్ ఆరోపించారు మమత బంగాల్ టైగర్ అని అభివర్ణించిన ఆయన ఈ ఎన్నికల్లో ఆమె గెలవాలని ఆకాంక్షించారు కేరళలో ఎన్డీఏ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ ఏ శ్రీధరన్ ను ప్రకటించాలని కేరళ భాజపా నాయకత్వం ఆ పార్టీ అధిష్టానాన్ని కోరింది ఆయన నాయకత్వంలో ఎన్డీఏ కేరళలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు శ్రీధరన్ పేరును అధిష్టానానికి సూచించినట్లు కేరళ భాజపా అధ్యక్షుడు కె సురేంద్రన్ తెలిపారు ఢిల్లీ మెట్రో ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో పూర్తి చేసి దేశవ్యాప్తంగా మెట్రో మ్యాన్గా పేరు తెచ్చుకున్న శ్రీధరన్ ఇటీవల భాజపాలో చేరారు ఏప్రిల్ ఆరున కేరళలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది సాగు చట్టాలకు మద్దతు ప్రకటించిన వారిపై వివిధ రూపాల్లో మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్ ఈ సందర్భంగా మూడు హిందీ పదబంధాలను ప్రస్తావించారు నటి తాప్సీ నిర్మాత అనురాగ్ కశ్యప్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడుల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్రం సూచనల మేరకు ఆదాయ పన్ను శాఖ నృత్యం చేస్తోందని స్నేహపూర్వక మీడియా ఎన్డీఏ సర్కారు ముందు మోకరిల్లిందని రైతులకు మద్దతు ప్రకటించిన వారిపై కేంద్రం దాడులు చేయిస్తోందని రాహుల్ మండిపడ్డారు జార్ఖండ్ లో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు రెచ్చిపోయారు పశ్చిమ సింగ్భోర్ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లను ఐఈడీ పేల్చి చంపేశారు ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఈ దాడి జరిగినట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఈ ఘటనలో మృతి చెందిన జవాన్లు జార్ఖండ్ జాగ్వార బృందానికి చెందినవారని తెలిపారు ప్రపంచ పర్యాటక కేంద్రం ఆగ్రాలోని తాజ్మహల్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది ఈ ఉదయం కంట్రోల్ రూమ్ కు అందిన సమాచారం ఆధారంగా తాజ్మహల్ వద్దకు చేరుకున్న పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు పర్యాటకులను బయటకు పంపి బాంబు డాగ్స్ ప్యాడ్లతో తనిఖీలు నిర్వహించారు ఎలాంటి పేర్లు పదార్థాలు దొరకపోవడంతో బాంబు బెదిరింపు కాల్ ఆకతాయిల పనిగా నిర్ధారించారు ఆ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు కశ్మీర్ పరిస్థితులను సాధారణ స్థితికి తీర్చుకొచ్చేందుకు భారత్ చేపట్టిన చర్యలను అమెరికా స్వాగతించింది కశ్మీర్లో ఆర్థిక రాజకీయ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారత్ చేపట్టిన చర్యలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ప్రశంసించారు కశ్మీర్ విషయంలో అమెరికా పాలసీలో ఎటువంటి మార్పు లేదన్న నెడ్ ప్రైడ్ అక్కడ జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పారు భారత్తో సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు అదే సమయంలో పాక్తో కూడా కలిసి ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేస్తామని వెల్లడించారు పాక్ మధ్య జరిగే చర్చలకు అమెరికా మద్దతు ఉంటుందన్న నెడ్ స్ప్రైడ్ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు చల్లారి ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు అయోధ్యలో భవ్య రామమందిరం కాంప్లెక్స్ ను మరింత విస్తరించే లక్ష్యంతో మరో ఏడు వేల రెండు వందల ఎనబై ఐదు అడుగుల భూమిని రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కొనుగోలు చేసింది ప్రస్తుతం ఉన్న ఆలయ కాంప్లెక్స్ ను డెబ్బై ఎకరాల నుంచి నూట ఏడు ఎకరాలకు పొడిగించాలన్న ప్రణాళిక మేరకు ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ట్రస్టు అధికారులు తెలిపారు ఒక్కో అడుగు స్థలాన్ని పదమూడు వందల డెబ్బై మూడు రూపాయల చొప్పున ఏడు వేల రెండు వందల ఎనబై ఐదు అడుగులకు కోటి రూపాయలు చెల్లించినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు మరింత భూమిని కొనుగోలు చేసే ఆలోచనతో ఉన్న ట్రస్ట్ రామాలయం కాంప్లెక్స్ కు మక్కనే ఉన్న ఆలయాలు నివాసితులు ఖాళీ స్థలాల యజమానులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది ఐదెకరాల భూమిలో ఆలయాన్ని నిర్మించనుండగా మిగిలిన భూమిని మ్యూజియం లైబ్రరీ సహా ఇతర సౌకర్యాల కోసం వినియోగించనున్నారు దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య పదిహేడు వేలు దాటింది మహారాష్ట్ర కేరళ కర్ణాటక పంజాబ్ గుజరాత్ తమిళనాడు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ప్రభావం రోజువారీ సంఖ్యపై కనిపిస్తోంది తాజాగా మరో పదిహేడు నాలుగు వందల ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి ఫలితంగా మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య కోటి పదకొండు లక్షల యాబై ఆరు తొమ్మిది వందల ఇరవై మూడుకు చేరింది నిన్న ఎనిమిది తొమ్మిది మంది వైరస్ తో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య లక్ష యాబై ఏడు నాలుగు వందల ముప్పై ఐదుకు పెరిగింది కొత్తగా పద్నాలుగు వేల ముప్పై ఒక్క మంది వైరస్ నుంచి బయటపడ్డారు ఇప్పటి వరకు కోటి ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఐదు కోలుకున్నారు రెండో విడత టీకా పంపిణీ విజయవంతంగా సాగుతోంది ఇప్పటి వరకు కోటి అరవై ఆరు లక్షల పదహారు వేల నలభై ఎనిమిది మందికి టీకా వేసినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి హైదరాబాద్లో యాభై నాలుగు శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని సీసీఎంబీ ప్రకటించింది యాభై ఆరు శాతం స్త్రీలు యాభై మూడు శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది యాంటీబాడీలు ఉన్న డెబ్బై ఐదు శాతం మందికి కరోనా వచ్చినట్లు తెలియలేదన్న శాస్త్రవేత్తలు ముప్పై వార్డుల్లో తొమ్మిది వేల మంది నమూనాలు పరిశీలించామన్నారు భారత్ బయోటెక్ ఎన్ఐఎన్తో కలిసి జీరో సర్వే చేశామని సీసీఎంబీ వెల్లడించింది రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మరికొందరు ప్రముఖులు ఇవాళ టీకాలు స్వీకరించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం కరోనా టీకా వేయించుకున్నారు ఢిల్లీలోని ఎయిమ్స్లో లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన సతీమణి గురుచరణ్ కౌర్ టీకా తొలి డోసును స్వీకరించారు లోక్నాయక్ జైప్రకాష్ నారాయణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం టీకా వేయించుకున్నట్లు వెల్లడించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా ఇవాళ తొలిడోసు టీకా తీసుకున్నారు ప్రముఖ సినీ నటుడు హృతిక్ రోషన్ తల్లిదండ్రులు రాకేష్ రోషన్ పింకీ రోషన్ కూడా కోవిడ్ టీకా వేయించుకున్నారు కరోనా టీకాలో కోవాక్సిన్ కోవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో చెప్పాలని ఢిల్లీ హైకోర్టు భారత బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలను ఆదేశించింది ప్రస్తుతం టీకా పంపిణీ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది కోర్టుల్లో పనిచేసే వారందరినీ ఫ్రంట్ లైన్ వర్కర్లుగా భావించి వయస్సు ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా టీకా వేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది ఈ విచారణలో జస్టిస్ విపిన్ సంఘి జస్టిస్ రేఖాపల్లితో కూడిన ధర్మాసనం భారత బయోటెక్ సీరం సంస్థలు పూర్తి సామర్థ్యం మేరకు టీకా ఉత్పత్తి చేస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించింది దేశ ప్రజలందరికీ టీకా వేయకుండానే దాన ధర్మాలు చేయడం విక్రయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఢిల్లీ హైకోర్టు కాంప్లెక్స్లో వైద్య సౌకర్యాలను పరిశీలించి టీకా పంపిణీ కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది ఇస్లామాబాద్ సెనెట్ జనరల్ సీటు ఎన్నికల్లో పాకిస్తాన్లోని అధికార పీటీఐ అభ్యర్థి ఆ దేశ ఆర్థిక మంత్రి అయిన అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి పాలైన వేళ ఇమ్రాన్ ఖాన్ సర్కారు విశ్వాస పరీక్షకు సిద్దమైంది ఈ మేరకు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశం కానుంది విశ్వాస పరీక్షపై ఈ రాత్రి ఏడున్నర గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో ఇమ్రాన్ ప్రకటిస్తారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి ఇస్లామాబాద్ నుంచి సెనేట్ జనరల్ సీటు కోసం పోటీలో ఉన్న హఫీజ్ విపక్ష కూటమి అభ్యర్థి యూసుఫ్ రజా గిలానిపై ఐదు ఓట్లయి తేడాతో ఓడిన వేళ ఇమ్రాన్ ప్రభుత్వం నుంచి దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఓటింగ్లో పాల్గొనడమే చేతగాని మంత్రులకు దేశాన్ని పాలించే హక్కు లేదని విమర్శలు సంధిస్తున్నాయి ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారు విశ్వాస పరీక్షకు సిద్ధమైంది స్పేసెక్స్ అంతరిక్ష సంస్థ చేపట్టిన మానవ రహిత వ్యోమ ఎస్ఎన్ టెన్ నౌక నేలపై దిగిన ఎనిమిది నిమిషాలకు పేరుడుకు గురైంది స్టార్షిప్ పేరుతో ప్రోటోటైప్ టైప్ వ్యోమ నౌకను బుధవారం దక్షిణ టెక్సాస్ నుంచి స్పేస్ఎక్స్ ప్రయోగించింది బుల్లెట్ ఆకారంలోని ఈ స్పేస్ క్రాఫ్ట్ పది కిలోమీటర్ల మేర నింగిలోకి దూసుకెళ్లింది ఆ తర్వాత విజయవంతంగా తిరిగి నేలపై ల్యాండ్ కాగా ప్రయోగం విజయవంతమైనట్లు స్పేస్ఎక్స్ ప్రకటించింది ఆ ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలోనే ఎస్ఎన్ టెన్ భారీ పేరుడికి గురైంది పేరుడు దాటికి ఎన్ఎన్ టెన్ ఎగిరిపడింది ఈ ఘటనపై స్పందించిన ఎలాన్ మాస్క్ ప్రయోగం విజయవంతమైంది తెలిపారు ఎస్ఎన్ ఎయిట్ ఎస్ఎన్ నైన్తో పోల్చితే ఎస్ఎన్ టెన్ చక్కటి ఫలితాన్ని సాధించగలిగిందని చెప్పారు ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కొనే సవాళ్లను భారత సైన్యం ఎదుర్కొంటోందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు అత్యవసర చర్యలు అనే అంశంపై సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సీడిఎం ఏర్పాటు చేసిన వెబినార్లో బిపిన్ రావత్ మాట్లాడారు తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం సహా చైనా పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు యుద్దం స్వభావం మారే నేపథ్యంలో ఇతర దేశాలు అలవరుచుకున్న మార్పులను పరివర్తనలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని సీడీఎస్ చీఫ్ నొక్కి se é pair భవిష్య నిధి ఖాతాదారులకు ఈపీఎఫ్ బోర్డు శుభవార్త అందించింది కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదలైన పరిస్థితుల్లో కూడా ఈపీఎఫ్ పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీని చెల్లించాలని ఈపీఎఫ్ బోర్డు సిఫార్సు చేసింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి ఏపీఎఫ్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీని సిఫార్సు చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏడాదికి కూడా ఎనిమిది పాయింట్ ఐదు శాతమే ఇవ్వాలని శ్రీనగర్లో సమావేశమైన భవిష్య నిధి ట్రస్టీ బోర్డు నిర్ణయించింది కరోనా వేళ ఉపసంహరణలు పెరగడం జమ చేసే వారి సంఖ్య తగ్గిన వేళ వడ్డీ రేటు తగ్గిస్తారనే అంచనాలు వెలువడగా ఈపీఎఫ్ బోర్డు మాత్రం మాత్రం ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది ఈ నిర్ణయం సుమారు ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఉపయోగపడనుంది అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి క్రితం సెషన్లో పదకొండు వందల నలభై ఎనిమిది పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్లు క్షీణించింది ఈ ఉదయం యాభై వేల ఎనిమిది వందల పన్నెండు పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదటి నుంచే నష్టాల్లోకి మళ్లింది ఈ క్రమంలోనే యాభై వేల ఐదు వందల నలభై పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది ఈ దశలో తగ్గిన ధరల వద్ద కొన్ని రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపరులు కాస్త ఆసక్తి చూపగా పుంజుకున్న సూచి ఒక దశలో యాభై ఒక రెండు వందల యాభై ఆరు పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరిగి యాభై వేల ఎనిమిది వందల నలభై ఆరు పాయింట్ల వద్ద ముగిసింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ నూట అరవై ఐదు పాయింట్లు క్షీణించి పదిహేను వేల ఎనభై ఒక్క పాయింట్ల వద్ద స్థిరపడింది